కొడాలి నాని ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ టార్గెట్ ప్రధాన టార్గెట్ జగన్ని పులివెందుల్లో ఓడించడం అసాధ్యం కుప్పం కూడా అసాధ్యం ఇంతకుముందు వైసీపీ అనుకుంది ఏదైతే కాంగ్రెస్ అనుకుంది బట్ జగన్ వచ్చేటప్పటికి పెద్దిరెడ్డి చేతికి చెప్పి కుప్పంలో దెబ్బతీశారు అయితే చంద్రబాబు గారిని ఓడించగలగడం అనేటువంటిది అసాధ్యం అనుకోవాలి రేపు పొద్దున ఏంటనేది తేలుతుంది అది పక్కన పెడదాం ఇక్కడ పులివెందులది కూడా అదే తెలుగుదేశంకైనా అక్కడ వీళ్ళిద్దరికీ కూడా ఆ రెండు నియోజకవర్గాల విషయంలో స్ట్రాంగ్ హోల్డ్ ఉంటుంది మధ్యలో ఈ స్థానిక ఎన్నికలు ఇది పక్కన పెడితే అక్కడ ఎందుకంటే ఇప్పుడు అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కడప జిల్లాలో పులివెందుల్లో బీటెక్రావి గెలవలేదా కాబట్టి కాన్సెప్ట్లు మారుతూ ఉంటాయి మెయిన్ నియోజకవర్గం అయితే మెయిన్ ఎన్నికల్లో అయితే గెలవడం అసాధ్యమే ఉంటుంది అక్కడ చ బాబుని ఓడగొట్టడం అయినా ఇక్కడ జగన్ ని ఓడగొట్టడం ఇప్పుడు ఈ మధ్యలో కొడాలి నాని ఇంతవరకు ఓడగొట్టడం అసాధ్యం అవుతుంది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు తనే గెలిచాడు తెలుగుదేశం తరఫున అలాగే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తెలుగుదేశానికి నుంచి కూడా తను గెలుస్తూ వచ్చాడు ఇప్పుడు నానిని దెబ్బగొట్టడానికి ఆ క్యాసినో అన్న అంశం ఒకటి తెర మీదకి తీసుకొచ్చారు అది నడుస్తాం దాన్ని ఇప్పుడు పతాక స్థాయికి ఢిల్లీకి చేర్చారు ఈడీకి తాజాగా తెలుగుదేశం పార్టీ కంప్లైంట్ చేసింది గుడివాడ క్యాసినో వ్యవహారానికి సంబంధించి ఢిల్లీలో టీడీపీ నేతలు రామ్మోహన్ నాయుడు కనక మేడల రవీంద్ర కుమార్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఈడీ అధికారులు కలుసుకున్నారు క్యాసినో నిర్వాహకుల మీద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయాలని వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏదైతే ఆ రోజున వాళ్ళ వెబ్సైట్లో పెట్టుకున్నారో ఆ వ్యవహారాన్నంతా కూడా టచ్ చేస్తూ మెన్షన్ చేసుకుంటూ వచ్చారనమాట